నంబర్ 1 కట్ చేస్తా. ప్రదీప్ సార్ ఫస్ట్ సినిమా నీ జీవితంలో ఏ సినిమా చూసావు అంటే నీకు బాగా గుర్తున్న సినిమా అమ్మ అమ్మ నాన్నలతో వెళ్ళింది గాని ఫస్ట్ అంటే బాగా గుర్తున్నది ఏది గరణమొగుడు అదే ఫస్టా అదే ఫస్ట్ సినిమా ఏంటి మామూలుగా కొనుకునేలేవా అడ్వాన్స్ బుకింగ్ ఆ బ్లాక్ ఆ అబ్బే మన ఇంకా అప్పుడు నిక్కర్ బ్యాచ్ కాబట్టి మనకు ఆ విషయాలు ఏం తెలియదు ఓకే ఈవినింగ్ పౌడర్ రాయిపిచ్చి మంచిగా రెడీ చేసి తీసుకెళ్లారు నన్ను మమ్మీ డాడీ అక్క నేను వెళ్ళాను అన్నమాట నా టెన్షన్ అలా ఏంటంటే ఇంటర్వెల్ లో ఏం తినాలి అంటే ఇంటర్వెల్ లో ఏం కొనుక్కుంటాం కూల్ డ్రింక్ దాహం వేసినా అయిపోయినా డాడీకి చూడడం ఓసారి మళ్ళీ సినిమాకి వేసి చూడడం అంటే ఎవరైనా లేచి వెళ్తే వాళ్ళని చూపించి డాడీ నేను కూడా వెళ్తాను నాకు కూడా ఒక కూల్ డ్రింక్ పాప్కాన్ ఆ థియేటర్కి వెళ్ళేదే సగం నేను దానికోసం వెళ్ళేవాడిని ఆ సినిమా అంత గుర్తులేదు ఓన్లీ ఆ స్టెప్ ఒకటే చిరంజీవి గారిది ప్రింట్ అయిపోయింది బ్రైండ్లో ఓకే సో కట్ చేస్తే ఎప్పుడు పబ్లు డిస్కోలతో లైఫ్ ఎంజాయ్ చేసే రిచ్ వారసుడు మన హీరో వేల కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు అనే గర్వంతో ఉంటాడు అయితే హీరో తాత తన ఆస్తిని మనవడు పొందాలంటే కొన్ని కండిషన్లు పూర్తి చేయాలని విల్లులో రాస్తాడు కట్ చేస్తే ఆ కండిషన్ల ప్రకారం హీరో నగరం నుండి ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ కళాశాలకి డిగ్రీ విద్యార్థిగా వస్తాడు కట్ చేస్తే అక్కడి తోటి విద్యార్థులను ఆ గ్రామంలోని ప్రజల సమస్యలను గమనించిన హీరోలో పరివర్తన వస్తుంది ఆస్తి మీద ఆశ కోసం అక్కడికి వచ్చిన హీరో నిజాయితీగానే ఓ మంచి ఆశయం కోసం పనిచేయాలని నిర్ణయించుకుంటాడు కట్ చేస్తే కాలేజ్ స్టూడెంట్ ఎన్నికల్లో కూడా గెలిచి బాధ్యతాయుతమైన మంచి యువకుడిగా మారతాడు టైటిల్ ఆఫ్ ది ఫిల్మ్ పిల్ల జమీందార్ మరి అంతసేపు అంత సీరియస్ గా అవునా ఫినిషింగ్ ఇవ్వలేదా నేను మంచి యువకుడిగా మారతాడని ఫినిషింగ్ పిల్ల జమీందార్ ఎస్ పిల్ల జమీందార్ కానీ టైటిల్ ఇప్పుడు ఇందులో క్వశ్చన్ లో లేదు కాబట్టి పిల్ల జమీందార్ ఇస్ రైట్ థింగ్ క్వశ్చన్ నెంబర్ 1 30,000 ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరు ఒకరు బిందు మాధవి సచ్చన్ మరొకరు ఎవరు అమ్మాయి పేరు సార్ బాగా గుర్తుంది పేరే తెలుగు పేరే తగిట మూవీలో కూడా చేసింది బెంగళూరు అమ్మాయి 1 2 3 4 5 6 7 8 టైమ్ అప్ క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది దీనికి తెలుగు లెక్చరర్ ఉద్దండం మాస్టర్ గా నటించింది ఎంఎస్ నారాయణ గారు చాలా మంచి వేషం పద్యాలతో అదరగొట్టాడు ఓకే క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాలో రావు రమేష్ వేసిన పాత్ర పేరేమిటి కాలేజ్ ప్రిన్సిపల్ గుడ్ పేరు చెప్పగలవా రావు రమేష్ గారు ఓకే ఇచ్చేస్తున్నాను ప్రిన్సిపల్ మిలిటరీ రాజన్న రైట్ ఓకే మిలిటరీ రాజన్న అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలో హీరో తాతగా ఎవరు నటించారు నాగనీడు ఆయన విలన్ అయ్యా తాత తాత ఆయనే కండిషన్స్ పెట్టేది ఆయనగా సరే ఏదేమైనా నాగనీడే అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో హీరోని అందరూ ముద్దుగా ఏమని పిలుస్తారు ఎవరు చెప్పారు పిల్ల జమీందారు పీజే నేను చెప్పలేదు ఈ ఆన్సర్ కూడా తెలియదా నీకోనే పట్టేశాడు ఎస్ పీజే పీజే కరెక్టే పీజే అంటే ఏమిటి పిల్ల జమీందారు కాదు అవును ఏదో పేరు ఉంటుంది కంప్లీట్ గా నాకు పేరు చెప్తాను ఇప్పుడు పూర్వేశం జగన్నాథ్ కాదు ఒక మాట ప్రదీప్ అమ్మాయి పేరు జే కదా ఫస్ట్ జే ఏంటో కనుక్కో తర్వాత పి కలుపుతాం మనం పాపతో సెపరేట్ మాట్లాడతాలే మళ్ళీ నువ్వు అక్కడ నిజంగా ఆవిడ పేరు అందులో ఉంది సో జే ఫర్ జయ 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 ఉంది ఆ పేర్లో పి జయ అరే అబ్బా ఇంటి పేరా పి జయ మరి పిల్ల జమీందారంటే పి అయితే ఇంటి పేరు అయి ఉంటది పిల్ల జయ కూనీ వేసేస్తున్నాడు ఓకే పీజే అని ఒకటి ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఓకే బిందు మాధవి హీరోయిన్ అదా హీరోయిన్ పక్క ఇలా అసలు తెలియదు సార్ కొట్టుకుంటున్నా ఇలా ఎక్సైట్మెంట్ ఇచ్చారు కానీ ఇలా కొట్టారు బెంగళూరు అమ్మాయి అన్నారు మొత్తం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా పేరు అక్కడ బాదు హరిప్రియ కరెక్టా సార్ ఎస్ ఓకే అది ఇప్పుడు కాదు అప్పుడా మరి ఇప్పుడు ఫుట్ ఆల్ రష్మీస్ పవర్ కట్ చేస్తే కమ్ ఆన్ కట్ చేస్తే హీరో ఫంక్షన్స్ ఈవెంట్స్ లో లైటింగ్ సెట్ చేసే యువకుడు హీరోయిన్ సేవాభావాలు కలిగిన మైక్రో ఆర్టిస్ట్ కట్ చేస్తే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎదురెదు ఇళ్లలో ఉండే హీరో హీరోయిన్లు ఇద్దరూ బయటపడకుండా ప్రేమించుకుంటూ ఉంటారు దే ఆర్ ఇన్ లవ్ కట్ చేస్తే విలన్ ఓ బడా బిజినెస్ మ్యాన్ ఆడాలంటే విపరీతమైన వ్యామోహం ఉన్న విలన్ హీరోయిన్ ని ట్రాప్ చేయాలని ఎత్తులు వేస్తుంటాడు అదే సమయంలో
హీరో హీరోయిన్ల ప్రేమ విషయం తెలుసుకున్న విలన్ హీరోని చంపేస్తాడు. కట్ చేస్తే ఇంకా చెప్పు, నా చెప్తే తెలిసిపోతుంది కదా. సరే సార్. కథ తెలిసిపోయిందా? హా సార్, కథ తెలిసిపోయింది. సినిమా పేరేంటి? ఈగా. ఏ యాక్చువల్గా నెక్స్ట్ అదే ఉంది కదా, ఇది చెప్తే ఎవరైనా చెప్పేస్తారు కదా. ఆ చనిపోయిన హీరో ఓ అల్ప ప్రాణిగా జన్మించి హీరోయిన్ని కలుసుకుంటాడు. జరిగిన విషయం హీరోయిన్ కి చెప్పి విలన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటాడు. చివరికి తాను బలే విలన్ ని అంతం చేస్తాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ, డూడ్, ద కంపెనీస్ నేమ్. సచ్చింది గొర్రె. సచ్చిన చెప్పు. సచ్చింది గొర్రె. లేదు, ఎందుకంటే టిష్యూ పేపర్ అది లేదు. అన్ని పేపర్స్ లోనూ వాళ్ళే. లేదు, చెప్పదు చెప్పదు. ద కంపెనీస్ నేమ్ ఏమందించారు చెప్పు. ఏమందించారు? ఏమందించారు? విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. ఆ దానిలో ఉంది పేరు. విజువల్ మీడియా. కానీ కంపెనీకి పేరు ఉంది కదా, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ. ఈ తెలుగుదేశంలో కూడా బతికేస్తున్నారు. ఓకే, టైం అప్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి డైలాగ్ రైటర్, మాటల రచయిత ఎవరు? ఎవరు ఎవరు? లేదు లేదు లేదు, టిష్యూ లేదు, అది లేదు. సమస్య లేదు, ఇంటిచ్చే చెప్పదు. అవునా? జనార్దన్ మహర్షి. సినిమాకి మాటల రచయిత ఎవరు? జనార్దన్ మహర్షి. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఓపెనింగ్ లో షూటింగ్ క్లబ్ లో విలన్ ట్రాప్ చేసిన ఆ మహిళగా నటించిన ఆర్టిస్ట్ ఎవరు? విలన్ ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తాడు ఈ సినిమాలో. అది ఏగా చూసారా? చూశాను. ఓపెనింగ్ గుర్తుందో సీను? కత్తిలాంటి అమ్మాయి. సుదీప్, సుదీప్ కాలుస్తూ ఉంటే పక్కన ఒక అమ్మాయి, అదే తను చెప్పినట్టు కత్తిలాంటి అమ్మాయి కాలుస్తూ ఉంటుంది. లక్ష్మి, నీకు వస్తే వచ్చింది చెప్పు, టైం వేస్ట్ చేయకు, అయిపోయింది. లేదు గుర్తురా, నాకు సమాంత గుర్తుంది సినిమాలో. షీ వాస్ అడారబుల్లీ క్యూట్. యా, అది నెక్స్ట్ క్వశ్చన్ ఆగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. సమంత గుర్తుందని చెప్పావు కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఏమిటి? సమంత. నీ మొహం. సమంత పేరు సినిమాలో ఏంటి? అచ్చా, సినిమాలో. అచ్చా అచ్చా. ఎస్, అదే ఎగ్జాక్ట్లీ. ప్రియా. అక్కడ హరి హరి ప్రియా. బిందు బిందు బిందు. ఎస్, బిందు. అది ఒక నిమిషం. ఏంటి? బిందు బిందు. అండ్ ఫైనల్ గా బిందు ఈజీగా అడుగుతున్నాను. హా సార్. ఇది కూడా ఒక విధంగా ప్రైడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఈ సినిమాకి కెమెరామ్యాన్ ఎవరు? చాలా ఫేమస్ పేరండి, సెంథిల్ గారు. అరే, సెంథిల్ గారు. సో సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సంస్థ మకుటా విఎఫ్ఎక్స్. సో విఎఫ్ఎక్స్ మీరు చెప్పారులేండి, కానీ కంపెనీ నేమ్ కావాలి మనకి. సో మకుటా. ఓకే, సో యూ మిస్ దట్. అండ్ ఓకే, యూ మిస్ దట్ గర్ల్. అమ్మాయి పేరు తెలుసా? ఎస్ చూసా, తెలుసా? నేను హెల్ప్ చేయలేదు. ఓకే, రెడీయా? ఎస్. కట్ చేస్తే కట్ చేస్తే చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి హాస్టల్లో ఉండి చదువుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు హీరో. యా యా, అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మహేష్ బాబు. చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి హాస్టల్లో ఉండి చదువుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు హీరో. చిన్నప్పటి నుంచి ఈ సినిమాని తెగ ఇష్టపడే హీరో, ఆ సినిమా పేరు చెప్పలే. ఆ సినిమా పేరు చెప్తే ఎట్లా చెప్పేస్తాం? చిన్నప్పటి నుంచి ఈ సినిమాని తెగ ఇష్టపడే హీరో రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టి తనకు నచ్చిన స్టైల్లో ఉద్యోగం చేస్తుంటాడు. కట్ చేస్తే అదే ఊళ్ళో విలన్ తన అనుచరులతో బ్యాంక్ దోపిడీలు, రౌడీ మామూళ్ళు వసూలు చేయిస్తూ ప్రజలందరి దృష్టిలో టెర్రర్ సృష్టిస్తాడు. ఎమ్మెల్యే కావాలని కలలుకనే విలన్ ఎత్తులన్నింటినీ హీరో చిత్తు చేస్తాడు. కట్ చేస్తే అదే సమయంలో తన తల్లి మరణించడంతో తన స్టెప్ ఫాదర్కు, స్టెప్ బ్రదర్కు అండగా నిలుస్తాడు. కట్ చేస్తే తను ఎంతగానో ప్రేమించే తల్లి మరణానికి కారణం విలన్ అని తెలియడంతో హీరో విలన్ని, అతని గ్యాంగ్ని ఏరి పారేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎస్, చెప్పేమంటారా? చెప్పేయండి. కబ్బర్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అది. ఇక్కడ పవర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మా. అక్కడ ఫ్యాన్స్, అక్కడ ఫ్యాన్స్ అమ్మా. ఓ అవునా? డిట్టో, సేమ్ పిచ్. సో క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో చిన్ననాటి పాత్ర వేసింది ఎవరు? గోట్ కట్టు. ఇక్కడ పవన్ స్టార్ ఫ్యాన్స్ అమ్మా. అంతే కాదమ్మా, గోట్ కట్టు. కచ్చింది గుర్రే. ఈ సినిమా ఏ బాలీవుడ్ సినిమా రీమేక్? బాలీవుడ్ ఫిల్మ్ దబంగ్. ఓకే, సో పవన్ 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 అంటున్నావు కాబట్టి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేంటి?
సార్ అంత సడన్ గబ్బర్ సింగే ఫ్యాన్స్ అమ్మ ఆ గబ్బర్ సింగే ఆయన పేరు ఏంటి ఆయన పేరు ఏదో ఉంటుంది సార్ కాకపోతే గబ్బర్ సింగ్ పోలీస్ ఆఫీసర్ పేరు కావాలి ఓకే క్వశ్చన్ నంబర్ 4 ఈ సినిమాలో భాగ్యలక్ష్మిగా ఎవరు నటించారు శృతి హాసన్ అండ్ ఫైనల్ గా ఈ సినిమా కథకి అంటే దబాంగ్ కథ కదా ఒరిజినల్ కథ మాటలు మార్పులు చేసింది ఎవరు అంటే తెలుగులోనా అడిగా హరిశంకర్ హరిశంకర్ డైరెక్టర్ మార్పులు చేసింది డైరెక్టరే కదా అందులో ఏదైనా మంచి డైలాగ్ చెప్పు నాకు కొంచెం తిక్కు ఉంది దానికో లెక్కు ఉంది అమ్మా ఇంకెక్కడ ఉంది నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికో లెక్కు ఉంది లాస్ట్ యా ఇప్పుడు నీ లెక్క ఎంత చెప్పు ఎన్ని కరెక్ట్ చెప్పావు ఎన్ని తప్పులు చెప్పావు దబాంగ్ ఎలాగా దబాంగ్ దబాంగ్ చెప్పాను శృతి హాసన్ చెప్పాను హరిశంకర్ చెప్పాను హరిశంకర్ రైట్ అని చెప్పాను నేను రైట్ కాదా మాటలు మార్పులు చేసింది హరిశంకర్ సినిమాలో హీరో చిన్ననాటి పాత్ర వేసింది ఎవరు పురి జగన్నాథ్ గారి అబ్బాయి పేరు పేరు తెలుసు అది ఏంటి టిఫిన్ ఉంటుంది అని చెప్పాడు కాబట్టి ఆకాష్ 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 ఓకే అలాగే సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు వెంకట రత్నం నాయుడు ఓకే కట్ చేస్తే హీరో అనాథ కొన్ని లక్షల డబ్బు సంపాదించాక ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది హీరో ఆశయం దాని కోసం ఓ ముసలి రాజాకి దత్తపుత్రుడిగా వెళ్తాడు కట్ చేస్తే కోట్ల ప్రజలందరూ తమ రాజుగారికి వారసుడు వచ్చాడని ఆనందపడతారు రాజుగారి వారసుడిగా భోగ భాగ్యాలు ఉంటాయని అనుకుని వచ్చిన హీరోకి ఆ రాజు కుటుంబానికి మరో సంస్థానంలోని రాజు కుటుంబానికి మధ్య శత్రుత్వం ఉందని తెలుసుకుంటాడు కట్ చేస్తే ఆ గొడవలకు దూరంగా పారిపోదామని ప్రయత్నిస్తాడు కట్ చేస్తే తాను అనాథ కానని తానే ఆ కోటకి నిజమైన వారసుడని తెలుసుకుంటాడు సో పక్కాగా వచ్చింది మన తెలుగు సినిమా ఫుల్ ఫ్రేమ్ పౌరుషమే ప్రాణంగా బ్రతికే శత్రువులందరినీ హతం చేసి తన తండ్రి ఆశయమైన ఆ ప్రజా సంరక్షణని నిజం చేస్తాడు ఓకే సరే చెప్పు టైటిల్ ఆఫ్ ది ఫిల్మ్ దమ్ము అరే దమ్ము ఈ సినిమాలోని హీరోని దత్త తీసుకునే ముసలి రాజాగా ఎవరు నటించారు కోట శ్రీనివాసరావు గారు కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఒకరు త్రిష మరొకరు ఎవరు కార్తీక కార్తీక క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాలోని హీరో తండ్రిగా ఎవరు నటించారు సుమన్ గారు సుమన్ గారనే కరెక్ట్ కరెక్ట్ ఫుల్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఆయన రూమ్ లోంచి లాస్ట్ కు బద్దలు కొట్టుకొని వస్తారు బయటికి ఓకే సుమన్ నేను ట్రై సినిమా చూశాను క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలోని దత్తత తర్వాత హీరోని అంటే ఇద్దర్ని ఏ పేరుతో పిలుస్తారు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి ఈ సినిమాలో ఒక హీరోని ఏ పేరుతో పిలుస్తారు ఎన్టీఆర్ పేరు yes 30000 అరే ఆగా బాబును హీరోని దత్తత తీసుకుంటారు కదా దత్తతగా వెళ్ళాడు కదా ఆ దత్తత తీసుకున్న తర్వాత ఆ హీరోని ఏ పేరుతో పిలుస్తారు రాజా 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 చాలా పెద్ద పేరుంది అయితే రాజా సింపుల్ గా రాజా అని సారీ ఫైనల్ క్వశ్చన్ ఈ సినిమాలో హీరో బావగా ఎవరు నటించారు తొట్టెపూడి వేణు 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 yes సినిమాలో దత్తత తర్వాత హీరోని ఏ పేరుతో పిలుస్తారంటే రాజా వాసిరెడ్డి విజయ ధ్వజ శ్రీ సింహ సినిమా అయిపోయింది అందులో సో సెకండ్ రౌండ్ సో కొత్త రౌండ్ ఈ రౌండ్ పేరేంటో తెలుసా పకడో పకడో విక్రమాద సోదర్రా వీర పట్టు పట్టర్రా ఆటు పొట్టు దాటర్రా సో అభినయ కృష్ణ అండ్ లాస్ట్ యా రెడీయా రెడీ సో ఎంజాయ్ పకడో Come on. Ready? Vamo, lightly. Music!
మాత సోదర్రా వీర పట్టు పట్టర్రా ఆటు పొట్టు దాటర్రా ఓకే లెట్స్ స్టార్ట్ లక 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 నువ్వను లక 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 క్వశ్చన్ నంబర్ 1 ఇంద్రుడి భార్య పేరేమిటి ఆన్సర్ ఏంటది ఆ తెలియదు సార్ తెలియదు పాస్ అనవయ్యా పాస్ ఆ పాస్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒకే ఒక బ్రహ్మచారి ఎవరు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒకే ఒక బ్రహ్మచారి ఎవరు లింకన్ లింకన్ పెళ్ళింది లింకన్ లింకన్ సార్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒకే ఒక బ్రహ్మచారి జేమ్స్ బుచానన్ అబ్బో ఈ పేరు నాకు తెలుసా కూడా కాదు కష్టమే అదేంటంటే ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులుగా 43 మంది పనిచేశారు వారందరూ వివాహితులే ఒక్క బుచానన్ తప్ప ఈయన 1857 నుండి 1861 వరకు అమెరికా ప్రెసిడెంట్ గా చేశాడు ఓకే అంటే క్లింటన్ తేడా ఉండేవాడు కాబట్టి అతను ఒకటే గుర్తుంటాడు మిగతా గుర్తులేదు ఇంద్రుడి భార్య పేరు సచీదేవి సచిన్ సచీదేవి సచీదేవి మరి సచిన్ టెండూల్కర్ కాదు సచీదేవి సచీదేవి ఓకే సో యు మిస్డ్ సచీదేవి యు మిస్డ్ జేమ్స్ బుచానన్ రెడీ రష్మి రెడీ నీ స్టైల్లో లక 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 క్వశ్చన్ నంబర్ 1 శ్రీరాముడిని వనవాసం పంపమని దశరథుణ్ణి వరమడిగిన భార్య పేరు ఏమిటి శకుంతల ప్రపంచంలో అరటి పండు తొక్క వలిచి తినగలిగే జంతువేది కోతి అక్కడ నుంచి చూశారు కిందకి నిన్ను కొట్టి కోతి అట ప్రపంచంలో అరటిపండు తొక్క వలిచి తినగలిగే జంతువు కోతి రష్మి అనుకున్నాం అండ్ శ్రీరాముడిని వనవాసం పంపమని దశరథుని అడిగిన భార్య పేరు కైకేయి గుడ్ కైకేయి సో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇలాగా సో మందర ప్రోద్బలంతో శ్రీరాముడికి వనవాసం భరతుడికి పట్టాభిషేకం చేయమని కైకేయి అడిగింది ఓకే రెడీ లాస్యా ఓకే నీ స్టైల్ లాస్యా నవ్వు లేకుండా లక 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 మూడో బిడ్డను కంటే జైలు శిక్షను విధించే దేశం ఏది బా చాలా ఈజీ అది ఇదే రాముడు అయోధ్య వెళ్ళాడా అయోధ్య వెళ్ళాడా లాస్యా అయోధ్య అంటే అయోధ్య వెళ్ళినప్పుడు గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవ్వాలి అప్పుడు ఇంకా ఎలాగ ఇలాగా అసలు ఫస్ట్ ఏదో ఫ్లూక్ అనుకున్నాను సూర్యపుత్రుడు అంది న్యూజిలాండ్ అంది ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ గా చెప్పేసి శ్రీలంక ఎలాగనే అది తిరిగి నీకే తగిలింది రాంగ్ ఆన్సర్ చైనా 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 అక్బర్ చక్రవర్తి ఆస్థాన గాయకుడి పేరేమిటి అదే అంతే టైమ్ అప్ చైనా ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ మొదట బిడ్డ అయితే అట విద్య నుండి ఉద్యోగం వరకు అన్ని ప్రభుత్వం భరిస్తుందట రెండో బిడ్డ అయితే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఫీజు కట్టి పర్మిషన్ తీసుకోవాలట సో చైనా తాన్సేన్ ఈయన హిందుస్థానీ సంగీతంలో బాగేది దీపక్ అనే రాగంతో దీపాలను వెలిగించగలిగేవాడు ఈ రాగాలాపంతోనే తన గురువుగారి చితిని కూడా వెలిగించాట ద ఫైనల్ పైర్ ఈవెన్ విత్ ద దీపక్ రాగం సో తాన్సేన్ హి వాస్ అ గ్రేట్ గ్రేట్ సింగర్ సో ఆ తాన్సేన్ లాంటి వాళ్ళందరికీ వావ్ చెప్తూ కొడితే కొట్టాలి క్వశ్చన్ నెంబర్ 1 పుస్తకాలు చదివితే బుక్స్ చదివితే
జైలు శిక్షను తగ్గించే దేశం ఏది? రష్మీ నొక్కేసిందే ఎక్కొట్టింది బటన్ వచ్చేది లైట్ పేలు పేలు రెడీ పుస్తకాలు చదివితే జైలు శిక్షను తగ్గించే దేశం ఏది? బ్రెజిల్. ఆ బ్రెజిల్ 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 ఇది కూడా ఒక స్టైలేనా? అందులో చెప్పారు కదా సార్ వైజాగ్ బ్రెజిల్ పాట అంటారు కానీ బయట బ్రెజిల్ అంటారు అమ్మాయి. అభినయ జోక్ లేయడం కాదు, ఒక 25,000 అక్కడ ఇవ్వాలి నువ్వు. రైట్ ఆన్సర్. ఒక పుస్తకాన్ని చదివి దానిపై రిపోర్ట్ రాస్తేట ఖైదీలకి ఒక్కో పుస్తకానికి నెలకు 4 రోజులు చొప్పున జైలు శిక్ష కాలపరిమితి తగ్గిస్తారట. బుక్ అంతా చదివితే చదివి దాని మీద రిపోర్ట్ రాస్తే 4 డేస్ అనమాట. అలాగే అలా సంవత్సరానికి 48 డేస్ తగ్గించుకోవచ్చు. ఓకే గ్రేట్, అదొక చట్టం. ఇది బాగానే ఉంది. ఓకే క్లియర్. సో రెడీ అందరూ, నెంబర్ 2 క్వశ్చన్ పూర్తిగా విని. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక చిత్రాల్లో నటించిన తెలుగు హీరో ఎవరు? ఐ ప్రెస్డ్ ఐ గెస్. అభినయ కృష్ణ నొక్కావు. కృష్ణ గారు. ఏ కృష్ణ గారు? నటశేఖర్ కృష్ణ గారు అన్నే. సూపర్ స్టార్ కృష్ణ గారు అన్నే. మీరు అలా చూడకండి అన్నే, అగ్గి పుల్ల గీసుకొని నా గుండు మీద పెట్టుకున్నట్టుగా ఉంది. 1972లో మొత్తం 18 చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ. సో 2,89,000 రష్మి, సో 3,07,000 ప్రదీప్, 3,21 ఫైనల్ గా కనిపించే 3 సింహాలు బాలకృష్ణ కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణ అయితే ఇప్పుడు ఈ వావలో కనిపించిన 4వ సింహమే అభినయ కృష్ణ. Thank you, sir. So, 3,62,000 episode winner, Abhinay Krishna. K rocks.